చూసి బలుపనుకోవడం, ఎమోషన్ రాజేసి ప్రతిసారి ప్రజల్ని గొర్రెలను చేయాలనుకోవడం, అన్నిసార్లు చెల్లుబాటు అవ్వదు అనేది ఇవాళ ఆధారాలతో సహా కేసీఆర్ భాగవతం బట్టబయలు చేస్తాను. వీడియో మొత్తం చూడండి. ముందుగా ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి, తద్వారా మన వీడియోలు 10 మందికి చేరేలా చేయండి. ఇక విషయానికి వస్తే, తెలంగాణ సాధించక ముందు నుంచి ఉద్యమ సమయంలో ఆంధ్రుల్ని ఇష్టారీతిన బూతులు తిట్టి అన్ని పార్టీలని తెలంగాణకి అనుకూలంగా చేసి దాని తెలంగాణ వచ్చినటువంటి ఫలితాన్ని మాత్రం ఒక్కడే ఒక కుటుంబమే అనిపిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణలో ప్రజలు మెల్లగా మేల్కొంటున్నారు. కేసీఆర్ మాయల మరాఠీ మాటల నుంచి ప్రజలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నారు అనడానికి ఇవాళ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్నే మనం ఆధారంగా తీసుకోవచ్చు. ఏ రకంగా అంటే, హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 357,000 మంది ఓటు వేయడం జరిగింది. అందులో టీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు అని చెప్పుకోవడం కాదు, వచ్చిన ఓట్లు ఎన్నో ఒకసారి చూడండి. 112,000 ఓట్లు, అంటే దాదాపు 30% ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అంటే టీఆర్ఎస్ వద్దు అనేవాళ్ళు 70% ఉన్నారు. మరి టీఆర్ఎస్ ఎలా గెలవగలిగింది అంటే, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలంతో అయితే ఆ పార్టీ గెలవలేదు. అనూహ్యంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కుమార్తెని ఎన్నికల్లో పోటీ పెట్టడం ద్వారా అటు తెలంగాణ నుంచి పైగా తెలుగువాడిగా ఏకైక వ్యక్తి, ప్రధానమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పివి గారి కుమార్తె అనేటువంటి అభిమానంతో ఆవిడికి ఓట్లు ఇస్తే ఆవిడకు వచ్చినటువంటి ఓట్లు 112,000 ఓట్లు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామచంద్రరావు గారికి వచ్చినటువంటి ఓట్లు 104,000 ఓట్లు, అంటే 8,000 ఓట్లు. నిజంగా ఆవిడ పివి కుమార్తె కాకపోతే, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక అభ్యర్థి అయ్యుంటే ఖచ్చితంగా 15 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిచుండేది. ఇందులోనూ నీకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి దాదాపు 55,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గారికి 32,000 ఓట్లు వచ్చాయి. ఈ రకంగా అక్కడ త్రికోణం పోటీ, చతుర్ముఖ పోటీ జరగడం వల్లే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్పితే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూల పవనాలు లేవు. పైగా టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయల డబ్బు గుమ్మరిచ్చింది, ఉద్యోగులను బెదిరించింది, అదేవిధంగా అనేక తాయిలాలు గ్రాడ్యుయేట్లకు అందించింది. ఇన్ని చేసి అధికార పార్టీగా ఉండి కూడా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఓట్లు కేవలం 30%. ఇక ఇటువైపు వచ్చినట్లయితే మనం నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ 387,000 ఓట్లు పోలయ్యాయి. మరి టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు ఎన్నో తెలుసా? 110,000 ఓట్లు, అంటే 27% ఓట్లు దాదాపుగా. అదేవిధంగా ఇక్కడ గెలుపుని ఏం ప్రభావితం చేసింది అంటే, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లన్న దాదాపు 90,000 ఓట్లు సాధించటం, అదేవిధంగా టీజేఎస్, అదేవిధంగా గతంలో తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ గారు కూడా ఇద్దరూ బలంగా పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేయడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ వాళ్ళకి 25,000 ఓట్లే వచ్చాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పోటీలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఒక 35,000 ఓట్లు దాకా వచ్చాయి. కానీ ఈ ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల్లాగే పనిచేశారు. తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడానికి పోరాటం చేస్తున్నటువంటి మల్లన్న, తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని పనంగా పెట్టినటువంటి కోదండరామ్ గారు, వీళ్ళు ఇద్దరు ఒకే చోట దాదాపు ఇండిపెండెంట్లుగా ఉండడం అనేది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి సహకరించింది తప్పితే, ఒక్కసారి మల్లన్న కోదండరామ్ గారికి వచ్చినటువంటి ఓట్లు గనక కలిపినట్లయితే టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే కూడా 50,000 ఓట్లు అధికంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రతిపక్షాల్లో 4-5 పార్టీలు పోటీ చేయడం, ఓట్ల చీలిక వల్ల టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్పితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలం శూన్యం. ఆ పార్టీకి కేవలం 30%కి లోపే ఓట్లు ఉండడం, కాకపోతే ఇక్కడ త్రికోణం పోటీ, చతుర్ముఖ పోటీ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడింది. కాబట్టి ఇక్కడ సెంటిమెంటు పనిచేయట్లేదు, టీఆర్ఎస్ పనిచేయట్లేదు, అధికార పార్టీ అనేటువంటి అంశం కూడా ఇక్కడ పనిచేయట్లేదు. ఆంధ్రప్రదేశ్తో పోల్చినప్పుడు తెలంగాణ ప్రజలు చాలా వరకు విఘ్నులుగానే ఆలోచించారని చెప్పవచ్చు. అయినప్పటికీ అధికార పార్టీకి, డబ్బుకి, తాయిలాలకి, బెదిరింపులకి గురి కావడం వల్లనే అక్కడ మల్లన్న కానీ ఇక్కడ మన
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ వెనకబడడం జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఓట్లు సాధించుకున్నారు అంటే తెలంగాణ సమాజం మెల్లగా కేసీఆర్ మీద తిరుగుబాటుకు రెడీ అవుతుందని చెప్పి మనం ఖచ్చితంగా ఆలోచన చేయొచ్చు. ఇటు మల్లన్న వెనక పార్టీలు ఉన్నాయనేటువంటి విమర్శలున్నా, అటు ప్రొఫెసర్ నాగేశ్వర వెనక కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయనేటువంటి విమర్శలున్నా, వాళ్ళ వెనక మీరున్నాయని చెప్పేటువంటి పార్టీలు వాళ్ళకున్నటువంటి ఓటు బ్యాంకు అతి స్వల్పమని కూడా మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటా ఉంది. అతి త్వరలో కేసీఆర్ చెప్పేటువంటి దొంగ మాటలు, అబద్ధపు మాటలు, తొలి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తానన్నటువంటి దౌర్భాగ్యుడు ఇప్పటికి 7 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న తన తర్వాత కేటీఆర్ని చేసుకోవాలనేటువంటి ఆలోచన, కుటుంబం మొత్తానికి పదవులు పందాలు చేయడం తప్ప తెలంగాణ అమరుల కుటుంబాలని కనీసం గౌరవించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కేసీఆర్కి సమాధానం చెప్పడానికి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం రాబోయే కాలంలో సిద్ధంగా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పగలం.